శ్రీ యువసేన ద్వారా 65 మంది చిన్నారులకు ఫీజుల నిమిత్తం దాతల సహకారంతో 18 లక్షల రూపాయల మొత్తాన్ని చెల్లించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు బల్లం సతీష్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల సుబ్బయ్య కన్వెన్షన్ లో శ్రీ యువసేన ద్వారా రోడ్డు ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఫీజుల కోసం చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల చదువుకు సహకరించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల కుమారుడు తోట పృథ్వీరాజ్, మహేంద్ర మిఠాయివాలా అధినేత మహేంద్ర, సుబ్బయ్య హోటల్ అధినేత సమంత బాలాజీ, కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, అల్లుడు వాసిరెడ్డి సురేష్, జిఎస్ఎన్ మొబైల్ వరల్డ్ యజమానులు బాబు కొమ్మశెట్టి, హర్ష కొమ్మశెట్టి, దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ సోము స్వాతి రాజ్కుమార్ దంపతులు, బాబు పెల్స్ అధినేత హరీష్, శ్రీకాకుళానికి చెందిన అరే మామ యూట్యూబర్ రమణ మామ బ్రో తదితరుల చేతుల మీదుగా 65 మంది చిన్నారులకు 18 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బొల్లం సతీష్ మాట్లాడుతూ 18 మంది చిన్నారులతో ప్రారంభించిన శ్రీ యువసేన నేడు 65 మందికి చేరిందని పేర్కొన్నారు. తమ సంస్థకు దేశ విదేశాల నుండి అనేక మంది దాతలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. అనంతరం తన పుట్టినరోజును పురస్కరించుకుని స్నేహితులు ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేసి విద్యార్థులకు దాతలకు పంపిణీ చేశారు. మన శ్రీ యువసేన ద్వారా పిల్లల్ని చదివించాలని బాధ్యత తీసుకున్నప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో 18 మంది మధ్యతరగతి కుటుంబాల్లో తండ్రిని కోల్పోయిన చిన్నారుల బాధ్యతతో మొదలయ్యి ఈరోజు 4వ సంవత్సరం వచ్చేసరికి అది 66 మంది చిన్నారుల సంఖ్య వెళ్ళింది. అంటే ఇది దీనికి ముఖ్య కారణం నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే దాతల తర్వాత ప్లేసు మీడియా వారికే చెందుతుంది. ఎందుకు మీడియా వారికి చెందుతుందంటే వారు ఈ విషయాన్ని అంటే మనం శ్రీ యువసేన ద్వారా ఇలా తండ్రిని కోల్పోయిన పిల్లలను చదివిస్తున్నాం అనే విషయాన్ని మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కాదు దేశమంతా కూడా తెలిసేలా చేసి అనేక మంది అంటే లోకల్ నాన్ లోకల్గా కూడా స్విట్జర్లాండ్లో ఉంటున్న వాళ్ళు, యుఎస్లో ఉంటున్న వాళ్ళు, న్యూజిలాండ్లో ఉంటున్న దాతలు కూడా కొంతమంది నన్ను కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ కాల్ ద్వారా వారి పిల్లలు చదివిస్తున్న దాతల్లో వారు కూడా ఉన్నారు. ఈరోజు 66 కాస్త రేపు ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ ఎంతకెళ్తుంది ఎంతకెళ్తుంది కొలిది కూడా పెరుగుతూ వస్తుంది. ఈ సంఖ్య పెరగాలి. ఆపదలో ఉన్న మరింత మంది కుటుంబాలకు మనం హెల్ప్ చేయాలంటే వీరందరినీ కూడా ఒక చోట వేదికగా ఏర్పాటు చేసి కార్యక్రమం చేయాలని చెప్పి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.